మన విషయాలని ఆయన భరించాడు అంటే, గ్రీఫ్స్ అంటే మన చింత బాధ వేదన ఇవన్నీ ఆయన భరించాడంటే, ఇక్కడ ఉన్నవారు దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎందుకు ఇంకా చింతిస్తున్నారు? అర్థమవుతుందా? మీరు ఇంకా ఆయన్ని పరిపూర్ణంగా నమ్మలేదన్నమాట. ఎంతమంది నిజంగా దేవుణ్ణి గౌరవిస్తున్నామండి? దేవుని గౌరవిస్తున్నామన్న వారిని ఎంతమంది నిజంగా ప్రతిరోజు దేవుణ్ణి గౌరవిస్తున్నామని గౌరవాన్ని కనబరుస్తున్నాం? ఇంకా మాటలు చెప్పాలంటే ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది రోజు వాక్యం చదువుతున్నాం? ఎంతమంది రోజు ప్రేమను పంచుతున్నాం? ఎంతమంది క్రీస్తులాగా జీవించి క్రీస్తు మనకు అనుగ్రహించింది ఇతరులకు పంచుతున్నాం? దట్ ఈస్ వేర్ యూ ట్రూలీ సే యువర్ క్రిస్టియన్. ఏదైతే మిమ్మల్ని ఈరోజు బాధపడుతుందో, మిమ్మల్ని వెంటాడుతున్నారో, ఏదైతే ఏ సమస్య అయితే మీకు ఆటంకంగా మారి మీ జీవితాన్ని ముందుకెళ్ళనవట్లేదో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకుంటే చాలు, దేవుని వైపు చూస్తే చాలు, ఆ సమస్య మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నవారైనా సరే పైకి చూడండి. మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నవారైనా సరే సిలువను చూడండి. నా జీవితం అయిపోతుంది, నా జీవితం అవుతలేదు, నాకు చేత కావట్లేదు, నాకు అవసరం, నా వల్ల కుదరతలేదు అనుకుంటున్నారా? సిలువను చూడండి.